సుందరరామ్ రెడ్డి గారు, స్టాక్ మార్కెట్ కి సంబంధించి ర్యాలీ అనే పదం ఎక్కువ వింటుంటాం, ఎప్పుడు వింటూ ఉంటాం, ప్రతిరోజు వింటూనే ఉంటాం. అయితే అసలు ర్యాలీ అంటే ఏంటి, ఈ ట్రేడర్స్ ఈ ర్యాలీని ఎలా ఐడెంటిఫై చేయగలగాలంటారు? రైట్. సో బేసికల్ గా ప్రైస్ ఇంక్రీజ్ అవడాన్ని మనం ర్యాలీ అంటాం. ప్రైస్ ఇంక్రీజ్ అవడాన్ని, ప్రైస్ పెరగడాన్ని ర్యాలీ అంటాం. సో స్టాక్స్ ర్యాలీకి రాబోతున్నాయి, ర్యాలీకి రాబోతున్నాయి అంటే అప్ ట్రెండ్ కి రావడం, నథింగ్ బట్ అప్ ట్రెండ్ అన్నమాట. అంటే ఆ ట్రెండింగ్ లో ఉన్నప్పుడు పైకి మూవ్ అవుతుంది అనుకోండి, ట్రెండ్ అంటే మూవ్ కదా, పైకి మూవ్ అవుతుంది అనుకోండి, దాన్ని మనం ర్యాలీ అంటాం. అంటే బుల్ మార్కెట్ కి రావడం అని చెప్పుకుంటారు. అది బుల్ మార్కెట్ లో పెరగడం ఏంటొచ్చు, బేర్ మార్కెట్ లో పెరగడం ఏంటొచ్చు, మొత్తానికి పెరిగేదాన్ని ర్యాలీ అంటాం. ఓకే, పెరగడాన్ని మనం ర్యాలీ అంటాం. సో ర్యాలీని ట్రేడర్స్ ఎలా ఐడెంటిఫై చేస్తారంటే, బేసికల్ గా మీరు క్లీన్ గా చార్ట్స్ కనుక అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి, ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ లో సపోర్ట్ దగ్గర ఎవరు కొనరు, డిస్కౌంట్ కి వచ్చినప్పుడు ఎవరు కొనరు, రెసిస్టెంట్ దగ్గర కొంటారు. రెసిస్టెంట్ దగ్గర బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఫాస్ట్ గా మూవ్ అవుద్ది. సింపుల్ గా చెప్పాలంటే, ఒక టాపిక్ జామ్ అయింది అనుకోండి, చాలా సేపు ఆగిద్ది, అది ఎంత ఎక్కువసేపు టాపిక్ జామ్ కనుక అయితే టాపిక్ రిలీజ్ చేస్తే అంత ఫాస్ట్ గా మూవ్ అవుతారు మనం. అంటే మనం ట్రావెలింగ్ ఎలా ఉంటుంది, టాపిక్ జామ్స్ అది క్లియర్ అవ్వగానే ఫాస్ట్ మూవ్ అవటం, మళ్ళీ ఇంకో జంక్షన్ కలిపాగానే టాపిక్ జామ్ అవుతుంది, మళ్ళీ రిలీజ్ చేయని ముందు పోతా ఉంటుంది. ఎగ్జాక్ట్ స్టాక్ మార్కెట్ లో కూడా దీన్ని మనం నాన్ ట్రెండింగ్ లేదా కన్సాలిడేషన్ లేదా కంజక్షన్ రకరకాల పేర్లతో వాడుతుంటాం. ఇది నాన్ ట్రెండ్ జోన్, నాన్ ట్రేడ్ జోన్, ఇక్కడ ట్రేడ్ చేయడానికి పెద్ద కుదరదు మీకు. ఇది కనుక బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇంకా ఫాస్ట్ గా మూవ్ అవుతాయి, ఆ ఫాస్ట్ గా మూవ్ అవటాన్ని మనం ర్యాలీ అంటున్నాం. మూవ్ అవటాన్ని మనం ర్యాలీ అంటున్నాం. అప్ ట్రెండ్ కి రావడం, ఇంకా ఈజీగా అర్థం అవ్వాలి, అప్ ట్రెండ్ కి రావడం, మామూలు అప్ ట్రెండ్ మూవ్ అవటాన్ని మనం ర్యాలీ అంటాం. సో ట్రేడర్స్ ఎలా ఐడెంటిఫై చేస్తారంటే, ఎక్కువ సార్లు నువ్వు డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్ కావచ్చు, ట్రెండ్ లైన్స్ కావచ్చు, సపరేషన్ కావచ్చు, ఎక్కువ సార్లు లూజ్గా చెప్పాలంటే 4 times హిట్ అయింది అనుకోండి హోవాలు, అది వీక్ అయిపోద్ది. 4 times హిట్ అయిందంటే అది వీక్ అయిపోద్ది. అది 4th time తర్వాత ఇంకా రెడీ అవుతారు వీళ్ళు. ఇప్పుడు కనుక వాల్యూమ్ బాగా డబుల్ ట్రిపుల్ వస్తా, ఆ ఏరియా కనుక క్రాక్ అవుతుంది అనుకోండి, దాన్ని మనం బ్రేక్అవుట్ అంటాం. బ్రేక్అవుట్ లో 70% అట్ల ఫ్లాప్స్ ఉంటాయి, అందులో అవుట్ లేదు. ఓకే, అయినా సరే మన వాళ్ళు ఆ బ్రేక్అవుట్ అంటే ఆ ఫాస్ట్ కు మూవ్ అవటం, కంటి ముందే అది ముందుకెళ్ళటం, ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేసిన చాలా మంది ఉంటారు. అందుకని ఎవ్రీబడి లైక్ ద బ్రేక్అవుట్ ట్రేడింగ్, బ్రేక్అవుట్ ట్రేడింగ్ బాగా లైక్ చేస్తారు ట్రేడింగ్ కమ్యూనిటీ. ఎందుకంటే కళ్ళ ముందు అలా 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 క్యాండిల్ ముందుకెళ్తా ఉందంటే ఆ ఎక్సైట్మెంటే వేరు, మనీ వస్తుందా లేదా సెకండరీ. అది ఎక్కువ మంది లైక్ చేసేది ఆ ప్రాసెస్ అనమాట. అది ఆ ప్రాసెస్ మిగతా రోజులు ఉండదు, చార్ట్ ఏదైనా బ్రేక్అవుట్ అవుతున్నప్పుడే ఉంటుంది. సో బ్రేక్అవుట్ అంటే కొత్త ఏరియాకి ప్రైస్ ట్రావెల్ చేయడం మనం బ్రేక్అవుట్ అంటాం. యూజువల్గా ఏంటంటే 1, 2, 3 times ప్రైస్ అయిన తర్వాత 4th time అది బ్రేక్అవుట్ అవుతుంది. బ్రేక్అవుట్ అని మనం ర్యాలీ అనుకోవచ్చు. కొంతమంది వెంటనే బ్రేక్అవుట్ అయినప్పుడు కొంటారు, కొంతమంది మళ్ళీ ఫుల్ బ్యాక్, ఎంతకంత మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత బ్రేక్అవుట్ అయిన తర్వాత అప్పుడు బై చేస్తారు. అందుకని డిఫరెంట్ ట్రేడింగ్ ఎంట్రీస్ ఉంటాయి మార్కెట్ లో, అది బ్రేక్అవుట్ ట్రేడ్ సెటప్ కావచ్చు, ఫుల్ బ్యాక్ ట్రేడ్ సెటప్స్ కావచ్చు, లేదా బ్రేక్అవుట్ ఫుల్ బ్యాక్ బై ట్రేడ్ సెటప్ కావచ్చు, లేదా టీఎస్టీ ట్రేడ్ సెటప్స్ అంటారు, అంటే సపోర్ట్ కొన్ని రిసెంట్ లో అమ్మటం, టీఎస్టీ కావచ్చు, లేదా బ్రేక్అవుట్ ఫెయిల్యూర్. బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయితే నేను ట్రేడ్ చేస్తాను, అది ఇంకా ఫాస్ట్ కింద పడిపోద్ది. మిమ్మల్ని రిటైల్ ట్రాక్ చేసేసి ఇన్స్టిట్యూషనల్ కింద పెట్టేస్తాను అనమాట, దాన్ని బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అంటారు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రేడింగ్ సెటప్స్ ఉంటాయి మార్కెట్ లో. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ర్యాలీని క్యాప్చర్ చేయాలంటే 4 times టచ్ అయిన తర్వాత 4th గానీ 5th గానీ మీరు రెడీ అవ్వండి. ఇంకా అది నౌ ఇట్స్ గోయింగ్ టు మూవ్ బిగ్గర్, ఎందుకంటే అప్పుడు దాకా మనీ లేకుండా 2 months లాగిపోయింది కదా. అలాంటి మంచి ప్యాటర్న్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాగ్ ప్యాటర్న్, ఫ్లాగ్ ప్యాటర్న్ అంటే పోల్ ఇలా ఉంటుంది, ఇక్కడ కపుల్ ఆఫ్ మంత్స్ ఆగిపోయి ఉంటుంది ఇట్లా. ఇది ఇంకా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇది 1, 2, 3 బ్రేక్అవుట్ అవ్వగానే ఇంకా వినోద్ది ఫైవ్ జర్నీ వినోటం. ఓకే, సో దీన్ని మనం ర్యాలీ అంటాం. సో బేసికల్ ర్యాలీ అంటే నథింగ్ బట్ అప్ ట్రెండ్ అనమాట, అప్ ట్రెండ్ కి రావడం, అప్ ట్రెండ్ అంటే మన ర్యాలీ అంటాం. ట్రేడింగ్ కమ్యూనిటీ వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తారంటే, అబ్ నార్మల్ వాల్యూమ్ అంటే మిగతా రోజులతో పోల్చుకుంటే 2 times బిగ్గర్ వాల్యూమ్ వచ్చి ఉండాలి. 2 times బిగ్గర్ వాల్యూమ్, క్యాండిల్ షుడ్ బి బిగ్ క్యాండిల్, క్యాండిల్ బిగ్ గా వచ్చి క్లోజింగ్ హై లో క్లోజ్ అవ్వాలి. అది ఆ రోజుకి ఆ కండిషన్, ఇది బ్రేక్అవుట్ అయ్యే టైం కనుక వస్తే బ్రేక్అవుట్ సక్సెస్ అని చెప్పేసి నెక్స్ట్ క్యాండిల్ తో కన్ఫర్మేషన్ చేస్తారు, అప్పుడు బిగిన్ చేస్తారు. అదే ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ అనుకోండి, అవసరం లేదు వాళ్ళకి బ్రేక్అవుట్స్, మంచి స్టాక్ డిస్కౌంట్ పెడితే కొంటాం, ఆ డిస్కౌంట్ లో కొంటాని మనం ర్యాలీ అనం. ఓకే, బ్రేక్అవుట్ అయితేనే బయలుదేరుతుందని ర్యాలీ అంటాం. సో ర్యాలీ గుడ్ వే టు మేక్ మనీ, క్విక్ గా మనీ సంపాదించుకోవాలి ఉందా, ప్యాటర్న్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఎంటర్ అవ్వండి. నీకు మంత్లీ ఇన్కమ్ కావాలా, ఓకే, ప్యాటర్న్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఎంటర్. ప్యాటర్న్ అంటే ఏంది, నథింగ్ బట్ డౌన్ ట్రెండ్ లేదా అప్ ట్రెండ్ లైన్స్ కనెక్షన్ ఏరియా. అది 3 times ఇలా టచ్ అయిందనుకోండి, 4th time క్రాక్ అయింది అనుకోండి, ఇక ముందుకు వెళ్తుందంట, ఫాస్ట్ మూవ్ ఆ టైంలో. సో కపుల్ ఆఫ్ డేస్ లోనే మీకు 5 to 10% వస్తాయి అలాంటి టైంలో. అందుకని ఎవరైతే మంత్లీ ఇన్కమ్ కావాలని ఫోకస్ చేస్తుంటారో వాళ్ళు ఏంటంటే ఈ టైప్ సెటప్ పెట్టుకుంటారు. సో యూ హావ్ టు ఫోకస్, వాల్యూమ్ కలిపి ఫోకస్ చేయాలి, ప్రైస్ న్యూ ప్లేస్ ట్రావెల్ అవుతా ఉండాలి ఆ టైంలో, అప్పుడు మనకి ర్యాలీ బీన్ అవుద్ది. బేసికల్ గా ఏంటంటే, ఇంటర్నేషనల్ గా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు, ఓకే, సెక్టర్ వైజ్ గా పాజిటివ్ ఎన్విరాన్మెంట్, గవర్నమెంట్ ఏదైనా ఎక్స్పోర్ట్ డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, లోన్స్ తక్కువలో వచ్చారనుకోండి, ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించారనుకోండి, ఇలాంటి న్యూస్ వల్ల
కంపెనీకి ఏదైనా కొత్త ప్రాజెక్టులు వచ్చినా, ఒక ఎఫిషియన్సీ ఎంప్లాయీ సీఈఓగా వచ్చినా, ఇలాంటి ఏదైనా పాజిటివ్ న్యూస్ ఫ్లో ఉన్నప్పుడు ర్యాలీ చాలా ఫాస్ట్ మూవ్ అవుతుంటుంది. ఓకే, అందుకనే మనం ఏం చేస్తామంటే వరల్డ్ వైడ్ మార్కెట్ మూడ్ చూస్తాం. ఈరోజు బాగుందా, బాగుంది, ఇండియాలో నిఫ్టీ ఎలా ఉంది, బాగుంది, సెక్టర్ మూడ్ ఎలా బాగుంది, ఆ సెక్టర్ లో ఉన్న స్టాక్ నోట్ పట్టుకుంటాం, ఆ స్టాక్ కూడా బాగుంది అనుకోండి, అన్ని సింక్ అవుతున్నాయి కదా. ఇప్పుడు అది ఆ స్టాక్ ఆల్రెడీ 4 times కనుక రెస్టెంట్ ఇయర్ టచ్ చేసి ఉంటే ఇప్పుడు ఇంకా రెడీ అవుతుంది ఈ రోజుకి. ఈ రోజు స్టాక్ అదనమాట నీకు ఇప్పటికి. అలా 1 day ముందే మనం ఫిల్టర్ చేసుకుని రెడీ ఉంచుకోవాలి. 2-3 స్టాక్స్ అప్ అండ్ పోయి, 2-3 స్టాక్స్ డౌన్ అండ్ పోయి రెడీ ఉంచుకుంటాం. సో ర్యాలీ అంటే క్విక్ గా మేక్ చేసే టెక్నిక్ ని మనం ర్యాలీ అనుకో. ర్యాలీ అంటే నథింగ్ బట్ మూవ్ అనమాట, అది అప్ మూవ్ చేయటం మనం ర్యాలీ అంటాం. సో ఎలా ప్రెడిక్ట్ చేసుకోవాలంటే మీకు మినిమం గా వైకాఫ్ అకుములేషన్ థియరీ ఐడియా ఉండాలి. ప్రపంచంలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ టెక్నిక్స్ టు ప్రెడిక్షన్ ఆఫ్ ది మార్కెట్ అంటే వైకాఫ్ అకుములేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ థియరీ అండి. అతను 1920 డెవలప్ చేశాడు ఈ థియరీని. యాక్చువల్ గా చార్లెస్ డో ఫాదర్ ఆఫ్ ది టెక్నిక్ అనాలిసిస్. ఆయన 1900 2 years వర్క్ చేశాడు స్టాక్ మార్కెట్ లో వాల్ స్ట్రీట్ జర్నల్ కోసం. అప్పట్లో అతను డెవలప్ చేసిన కాన్సెప్ట్ మనం ఇప్పటికి వాడుతుంది. మీరు అంటే డౌ థియరీ కనుక చదివితే దాంట్లో ఉన్న కాన్సెప్ట్ మనం ఇప్పటికి అప్లై చేస్తున్నాం. మొట్టమొదట ఈ అకుములేషన్ డిస్ట్రిబ్యూషన్ థియరీ పదం వాడింది చార్లెస్ డౌ. కానీ ద కాన్సెప్ట్ క్లియర్ కట్ గా ఒక పిక్చర్ వైజ్ గా డెవలప్ చేసింది మాత్రం రిచర్డ్ వైకాఫ్. ఓకే, వైకాఫ్ థియరీ చాలా పాపులర్. మీరు కనుక రియల్ గా మనీ మేక్ చేయాలనుకుందా, ముందు ఆ థియరీని క్షుణ్ణంగా చదవండి, డమ్మీ ట్రేడింగ్ లో అప్లై చేసుకోండి, దెన్ ట్రై మార్కెట్ లో అప్లై చేసుకోండి, తక్కువ పొజిషన్ తో ట్రై చేయండి, హిట్ అయిన తర్వాత పొజిషన్ పెంచుకుంటూ వెళ్ళండి. అది బెస్ట్ టెక్నిక్ యాక్చువల్ గా. అందుకని మేము అకుములేషన్ బ్రేక్అవుట్ అవుతుంది అనుకోండి రెడీ కూర్చుంటాం, ఇట్స్ గోయింగ్ టు మూవ్ బిగ్ వే ఆఫ్ సైడ్ అని చెప్పేసి. డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అనుకోండి మళ్ళీ గోయింగ్ టు ఫాల్ డౌన్ సైడ్ అనమాట. లూజ్ చెప్పాలంటే అకుములేషన్ అంటే బిగ్ ప్లేయర్స్ స్మాల్ ప్లేయర్స్ దగ్గర నుంచి స్టాక్స్ ఇన్స్టాల్మెంట్ బై చేసుకోవటం. ఓకే, బై చేసుకున్న తర్వాత రిటైల్ దగ్గర స్టాక్స్ అని అయిపోతాయి కదా. ఇప్పుడు డిమాండ్ క్రియేట్ అయిపోద్ది, కంపెనీ వాళ్ళు గుడ్ న్యూస్ రిలీజ్ చేశారనుకోండి ర్యాలీ బీన్ అవుద్ది. ఓకే, ఎందుకంటే స్టాక్స్ బయట లేవు. అవునవును, ఇన్స్టిట్యూట్ మొత్తం ఆల్రెడీ కొనేశారు కాబట్టి ఇప్పుడు అది బ్రేక్అవుట్ అవుద్ది, స్టాక్ ఫాస్ట్ గా మూవ్ అవుద్ది. ఇంకొక సెక్షన్ లో మనం వైకాఫ్ అకుములేషన్ గురించి డీప్ గా పెడదాం, ఒక వీడియో పెడతాం. చాలా మంది యూజ్ అవుతుంది యాక్చువల్ స్టాక్ మార్కెట్ అంటే. స్టాక్ మార్కెట్ స్టడీ అంటే నథింగ్ బట్ స్మార్ట్ మనీ రీడింగ్ అండి. మార్కెట్ లో స్మార్ట్ మనీ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది. ఆ స్మార్ట్ మనీ ట్రాకింగ్ నీకు రావాలంటే బెస్ట్ స్ట్రక్చర్ ఏంటంటే వైకాఫ్ అకుములేషన్ డిస్ట్రిబ్యూషన్ థియరీ. అది కనుక మీరు పర్ఫెక్ట్ నేర్చుకుంటే స్టాక్ లో మనం ఎక్కడ ఉన్నాం, అకుములేషన్ లో ఉన్నావా, మార్కెట్ లో ఉన్నావా, డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నావా, డిక్లైన్ ఉన్నా నీకు అర్థమైంది. ఈ అప్ ట్రెండ్ లో ఉంచేసావా, మనం ఏదైతే మనం అప్ ట్రెండ్ ర్యాలీ అనుకుంటున్నామో అది వైకాఫ్ ప్రకారం ఉందని మార్కప్ అంటాం అనమాట మనం. ఆ స్టేజ్ లో మీరు ఉన్నారనుకోండి ఫాస్ట్ మూవ్ అవుతాయి. ఓకే, సో ర్యాలీ క్విక్ వే టు మేక్ ద మనీ. ఓకే, థ్యాంక్ యూ సుందరరామ్ రెడ్డి గారు. నిజంగా ర్యాలీ అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. సో ప్రతి ఒక్కరికి లేమ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా చాలా చక్కటి వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ.